वेलकम टू आवर चैनल स्पाइस मिक्स रेसिपीज नेन मीकु इंट्लोने बादम पालु सिंपल गा इंका टेस्टी गा एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु मरि दीनि प्रासेस स्टार्ट चेसेद्दामा ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 20 బాదంస్ వేసుకోండి. ఇప్పుడు వీటిని మనం నానబెట్టుకోవాలి. నార్మల్ వాటర్ తో అయితే కనీసం 4 నుంచి 5 గంటల వరకు ఈ బాదం నానాలి. మీకు ఎక్కువ టైం లేదు అనుకుంటే మీరు వేడి నీళ్ళల్లో ఈ బాదం ని 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 5 అవర్స్ తర్వాత బాదం ఇలా చక్కగా నానతాయి. ఇప్పుడు వీటిని పీల్ మొత్తం తీసేసి బాదం ని వేరే బౌల్ లోకి సెపరేట్ చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బాదం పప్పులు వేసుకొని అలాగే ఈ బాదం పప్పులు మునిగేలాగా పాలు కూడా పోసుకొని మూత పెట్టేసి ఇదంతా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా బాదం పేస్ట్ ని ఫైన్ గా మిక్సీ కొట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు ఇది ఏ సూపర్ మార్కెట్ లో అయినా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో పాలు పోసుకొని ఉండలేం లేకుండా చక్కగా కలుపుకోవాలి. మనం బయట ఎప్పుడైనా బాదం పాలు తాగినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా, ఆ టేస్ట్ కి సీక్రెట్ అయితే ఇదే అండి. కొంచెం కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకొని బాదం పాలు చేసుకుంటే బాదం పాలు రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉండలేం లేకుండా కస్టర్డ్ మొత్తం కరిగిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇది కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక 1/2 లీటర్ పాలు పెట్టి దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం గరిటెతో ఈ పాల్ని కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉండాలి. మనకి మీగడ కట్టకూడదండి, మీగడ కట్టకుండా పాల్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ని కూడా వేసేసుకొని బాదంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ పాలు మరిగించుకోవాలి. 1-2 పొంగులు వచ్చేంత వరకు పాలు మరిగించుకుంటే సరిపోతుంది. పాలు ఇలాగా బాగా మరిగిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత షుగర్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ తీపికి తగినట్టుగా షుగర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చక్కెర మొత్తం పూర్తిగా కరిగేంత వరకు ఈ పాల్ని మరిగించుకోవాలి. చక్కెర మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత మనకి పాలు రంగు అనేది కాస్త లైట్ yellow కలర్ కి టర్న్ అవుతాయి. నార్మల్ గా అయితే ఈ బాదం పాలు కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తారు, దాని వల్ల మంచి రంగు ఇంకా రుచి వస్తుంది. లేదా మీ దగ్గర yellow ఫుడ్ కలర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఆ రెండు లేవు కాబట్టి నేను ఇందులో చిటికెడు పసుపు వేసి కలుపుకుంటున్నాను. పసుపు వల్ల మనకి రంగు వస్తుంది, అలాగే మంచి యాంటీబయాటిక్ కూడా. ఇలాగే మనం పాలని 5-7 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో చక్కగా మరిగించుకుంటే పాలనేవి ఇలా చిక్కబడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాదం మిల్క్ ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో 1-2 గంటల పాటు పెట్టేసుకొని చల్లచల్లగా తాగారంటే ఈ బాదం మిల్క్ చాలా బాగుంటాయి. సాయంత్రం పూట మీ పిల్లలకు ఇవ్వండి, చాలా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కూడా. సో ఈ రెసిపీ ఈ రోజు మీరు ట్రై చేస్తున్నారు కదా, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.